లక్కీగా ఉన్నారో ఈ రోజున మీకు ఒక కథ, ఈ సందర్భంలో నేను ఒక కథ చెప్తాను. ఈ రీసెంట్ గా జరిగింది, తర్వాత మనకి వాట్సాప్ లో వాటిల్లో కూడా ఫార్వర్డ్ అవుతున్నది. ఇది ఒక పోలీస్ కానిస్టేబుల్ మంజునాథ్ అనే పోలీస్ కానిస్టేబుల్ కథ. ఇతను బెంగళూరులో పోలీస్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నాడు. సో తను లాక్డౌన్ కాబట్టి డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరిని బయటకి వదలకపోవడం ఇతని డ్యూటీ. ఎవరన్నా కనపడితే వాళ్ళని కొరడా పట్టుకుని, అంటే లాఠీ పట్టుకుని, కొరడా జులిపించడం అంటే లాఠీ జులిపించడం ఇతనిది డ్యూటీ. సో ఇతనికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. ఏంటి అని అంటే, తను ఒక డాక్టర్ చేత పంపించబడ్డాడు అనేసి. ఏంటి డాక్టర్ ఏం అడిగాడు అని అంటే, కథ చెప్తా. ఈ అబ్బాయి మంజునాథ్ కాకుండా ఒక అబ్బాయి ఎవరైతే లాఠీ కొట్టపోయాడో ఆ అబ్బాయి గురించి చెప్తా. ఆ అబ్బాయి ఒక జస్ట్ యంగ్ యూత్, లెస్ దాన్ 30-32 ఇయర్స్ పర్సన్. వాళ్ళ ఆవిడ ఫుల్ ప్రెగ్నెంట్, వాళ్ళ ఆవిడ చాలా వీక్ గా ఉంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే తనకి ఇప్పుడు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి, అయితే బ్లడ్ అవసరం వస్తుంది. ఆ పర్సన్ బ్లడ్, ఆ లేడీ బ్లడ్ బి పాజిటివ్, రేర్ గా దొరికే బ్లడ్. సో బ్లడ్ తీసుకురమ్మని డాక్టర్ బయటికి పంపిస్తారు. డాక్టర్ బయటికి పంపిస్తే కోవిడ్ టైం మూలాన ఎక్కడ బ్లడ్ దొరకదు, ఎక్కడ బ్లడ్ దొరకట్లేదు సార్, నా బ్లడ్ తీసుకోండి అనేసి ఈ యువకుడు వచ్చి అడుగుతాడు. బ్లడ్ తీసుకోండి అని అంటే దిస్ పర్సన్ సేస్, నీ బ్లడ్ ఏ పాజిటివ్ అయ్యా, ఇది కుదరదు, బయట నుంచి తీసుకురావాల్సిందే అనేసి చెప్తాడు. సో ఈ లాక్డౌన్ మూలాన అన్ని తిరుగుతూ ఉంటాడు, ఎక్కడెక్కడికో తిరిగాడు. ఆ ఎక్కడెక్కడికో సందుల్లో గొంతుల్లో తిరుగుతుంటే ఈ మంజునాథ్ కనపడ్డాడు. మంజునాథ్ కొరడా వేయబోతుంటే ఇతనికి అతను స్టోరీ చెప్తాడు. సార్ నేను ఇందుకోసం వచ్చాను అని అంటే, వెరీ వెరీ గుడ్, అయితే నేను హెల్ప్ చేస్తాను అని చెప్తే, నాకు ఎక్కడా దొరకట్లేదు సార్, అంటే నాది కూడా బి పాజిటివ్ని, కాబట్టి నేను డాక్టర్ దగ్గరకు వచ్చి నా బ్లడ్ ఇస్తాను అనేసి డాక్టర్కి ఈ మంజునాథ్ బ్లడ్ ఇస్తాడు, బి పాజిటివ్ బ్లడ్ ఇస్తాడు. చక్కగా ప్రసవం అయిపోతుంది, హ్యాపీగా తను ఇంటికి చేరుకుంటాడు ఏది మంజునాథ్. సో ఈ డాక్టర్ ఫేస్బుక్ లో పెడతాడు, ఒక పోలీస్ ఆఫీసరు వచ్చి బి పాజిటివ్ బ్లడ్ ఇచ్చి ప్రాణాలని కాపాడాడు అని. ఈ ఇది వాళ్ళ డిఎస్పీకి తెలుస్తుంది, మంజునాథ్ పనిచేస్తున్న డిఎస్పీకి తెలుస్తుంది. డిఎస్పి ఏం చేస్తాడు అని అంటే, అరే ఇంత మంచి పని చేసావు కదా, నీకు ఒక క్యాష్ అవార్డు ఇస్తాను. పోలీసులు అందరు ఈ మధ్యన పోలీసులను అందరూ తిడుతున్నారు, అందులో బెంగళూరు పోలీసులు బాగా తిడుతున్నారు, కానీ నువ్వు ఒక మంచి పని చేసావు కాబట్టి నీకు 25,000 ఇస్తాను అనేసి 25,000 ఇచ్చాడు. ఇస్తే ఈ మంజునాథ్ ఏం చేస్తాడంటే, ఇదిగో ఆ కనపడిన వ్యక్తి చాలా పేదవాడు, మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ఈ చేయించుకోలేకపోతున్నాడు, కాబట్టి నేను ఇది నాకు దేవుడు ఇచ్చిన వరం, దిస్ ఈజ్ జస్ట్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్, నీకు హెల్ప్ చేయగలగడం నాకు దేవుడు ఇచ్చిన వరం. సో దట్ ఈస్ వై నాకు ఈ 25,000 అవసరం లేదు, నీకు అవసరం, పిల్లవాడు పుట్టాడు, కోవిడ్ టైంలో ఉన్నారు, నీకు జాబ్ కూడా లేదంటున్నావు కదా అనేసి ఆ కోవిడ్ టైంలో ఉన్న 25,000 కూడా, తనకు వచ్చిన రివార్డు కూడా దీనికి ఇచ్చేస్తా. దిస్ అగైన్ హ్యాస్ హిట్ సోషల్ మీడియా. సో హీరోస్ మన చుట్టుపక్కల ఉన్నారు, ఎక్కడో లేరు. చూస్తే దీస్ ఆర్ ఆల్ మన చుట్టుపక్కలే ఉంటారు, ఎక్కడెక్కడో మనం వెతుకుతూ ఉంటాము, హీరోస్ అంతా మన చుట్టుపక్కలే ఉంటారు. ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేస్తే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో. మీరు ఈ కథ విన్నప్పుడు నాకు చాలా 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 హ్యాపీనెస్ వేసింది, మనుషుల మీద నమ్మకం పెరిగింది,
మీకు కూడా పెరిగి ఉంటుంది. సో నిజంగా వింటేనే అంత ఎఫెక్ట్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ నుంచి మనల్ని బయటికి తీసుకువచ్చే సాధనాలు, వీటిని జాగ్రత్తగా పట్టుకోండి.